आरटीसी चार्जीलु पेंचडंपై राजमहेंद्रवरं रूरल एमएलए गोरंट्ल बोच्चे चौधरी आध्वर्यंलो तेलुगुदेशं पार्टी श्रेणुलु तूर्पु गोदावरी जिल्ला राजमहेंद्रवरं स्थानिक आरटीसी कांप्लेक्स वद्द आंदोलन कार्यक्रमं चेपट्टारु। ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుండి పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, నిత్యావసర ధరలు, సిమెంట్, ఐరన్, ఇసుక, విద్యుత్ ఛార్జీలు ఇలా ఏవి చూసినా అన్నీ బాదుడే బాదుడని ఇప్పుడు సామాన్యుల నడ్డి విరిచేలా ఆర్టీసీ ఛార్జీలు పెంచడంతో పేద, మధ్య తరగతి వర్గాలపై పెను భారం పడుతుందని, తక్షణమే పెంచిన ఆర్టీసీ ఛార్జీలు తగ్గించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు। అధికారుల వాగ్దానాలు చేసి లక్ష అబద్ధాలు ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి ఇవాళ మాట తప్పి మడం తిప్పి ప్రజల మీద పెనుభారం వేస్తున్నారు। ఇప్పటికే 50,000 కోట్ల రూపాయల అధిక భారం ప్రజల మీద వేశారు। నిత్య జీవితావసర వస్తువుల దగ్గర నుంచి ఇవాళ పెట్రోల్, డీజిల్ రేట్ల దగ్గర నుంచి కరెంట్ రేట్ల దగ్గర నుంచి నీటి పన్ను, చెత్త పన్ను, రిజిస్ట్రేషన్ ఛార్జీలు అన్నీ పెంచుకుంటా పోయాడు। 50,000 కోట్ల భారం ప్రజల మీద వేశారు మద్య రేట్లు ఇసుక రేట్లతో సహా। ఇవాళ కొత్తగా ఆర్టీసీ రేట్లు పెంచాడు ఆయన, కొత్త పథకం పెట్టాడు జగనన్న వారం వారం బాధుడే బాధుడు కార్యక్రమం। జగనన్న వారం వారం బాధుడే కార్యక్రమంలో వారానికి ఒక బాధుడు పోతాడు। నిన్న వారం కిందట కరెంటు ఛార్జీలు పెంచి బాధాడు, ఇవాళ కొత్తగా ఆర్టీసీ రేట్లు పెంచాడు। 1,300 కోట్ల రూపాయల చిల్లర ప్రజల మీద భారం, 1,375 కోట్లు భారం వేశాడు ఈ 2 సంవత్సరాలు। ఇవాళ మేము ఒకటి అడుగుతున్నాం, అదేమంటే డీజిల్, పెట్రోల్ రేట్లు పెరిగి అంటున్నాడు। భారతదేశంలో ఎక్కడా లేని విధంగా పెట్రోల్, డీజిల్ రేట్లు పెరగడానికి నువ్వే కారకుడు కదా। 117 రూపాయలు ఎక్కడైనా ఉందా భారతదేశంలో? మీరు ఆదాయం చూసుకున్నావు, అలాగే డీజిల్ 103 రూపాయలు, రవాణా రంగ ఖర్చులన్నీ పెరిగిపోయి ధరలు పెరిగిపోతున్నాయి, నిత్య జీవితావసర వస్తువులన్నీ పెరిగిపోయినాయి। నువ్వేమైనా సబ్సిడీలు ఇస్తున్నావా? పంచదార రేట్లు పెంచావు, నిత్య జీవితావసర వస్తువుల రేట్లన్నీ పెంచి దోపిడీ చేస్తా ఉన్నావు। ఇవాళ ఆర్టీసీని ప్రభుత్వం ప్రభుత్వం టేకప్ చేస్తుంది, ప్రజల మీద భారం లేకుండా చేస్తామని చెప్పిన వాడి ఇవాళ ఆర్టీసీ రేట్లు ఎందుకు పెంచామని అడుగుతా ఉన్నాం। 1,320 కోట్ల రూపాయలు మీరు ఎందుకు పెంచారు, ఏ విధంగా పెంచారు? ఇవాళ ఆర్టీసీ కార్మికులు ఇవ్వాల్సిన రైతులన్నీ ఎక్కొట్టారు, వాళ్ళకి ఆర్టీసీలో ఉన్నప్పుడు వచ్చారు రైతులన్నీ ఎక్కొట్టే ప్రభుత్వం తీసుకుని ఇవాళ నెలకు 200 కోట్ల రూపాయలు, 2,400 కోట్ల రూపాయలు భారం ప్రజల నుంచి వసూలు చేసి ఆర్టీసీ ప్రభుత్వాన్ని కట్టమంటున్నారంటే ఈ దుర్మార్గం ముఖ్యమంత్రి ప్రజలను ఎలా కొలవుతున్నారు ఆలోచించారు? 65% పల్లె ప్రజలు, 60% మధ్యతరగతి, కింద తరగతి పేదవారు, కార్మికులు, కష్టకులు ప్రయాణించే ఈ రవాణా రంగం మీద పెనుభారం వేయడం చాలా దుర్మార్గం భారం। అలాగే ఈ వర్గాలకి, విద్యార్థులకు కానీ, పేదవారికి కానీ, దళితులకు కానీ, వృద్ధులకు కానీ ఇచ్చే రైతులన్నీ కొట్టారు, ఆర్టీసీకి ఇవ్వాల్సిన రాయితీలు ఉంటున్నారు। కొత్తగా ఒక బస్సు కొన్నావా, ఒక బస్ డిపో కట్టావా, బస్ స్టేషన్ కట్టావా, 3 సంవత్సరాలు జీరో ఉన్న ఆస్తులు, ఆర్టీసీ ఆస్తులన్నీ కబ్జా చేసి అమ్ముకోవడం కోసం ఈ కార్యక్రమం ఉంది కానీ మరొకటి లేదు। అందుకని ఈ ప్రభుత్వం దిగిపోయే రోజు రావాలి, బాధుడే బాధుడు కార్యక్రమంలో ప్రజల ఎక్కడ భారం వేస్తున్న ఈ ముఖ్యమంత్రి దిగిపోయేదాకా ప్రజలు బాధి బాధి ఈ ముఖ్యమంత్రి తరిమి తరిమి పడతారని మాత్రం తెలియజేస్తాను।